హాయ్, హలో అందరికీ. రాజ్మా కర్రీ చేస్తున్నాను అండి. ఎలా చేయాలో చూపిస్తున్నాను. కడాయి పెట్టేసి ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత పోపు గింజలు వేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఒక రెండు మూడు రెండు మిక్సీ పట్టుకోండి. కచ్చా పచ్చా బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసి ఒక స్పూను బాగా ఫ్రై చేయాలి. రాజ్మా కర్రీ నైటే ఒక నైట్ అంతా బాగా నానబెట్టేసి ఒక 5-6 పసుపు కారం, రాజ్మాలో కొంచెం సాల్ట్ వేసానన్నమాట, చూసుకొని వేసుకోవాలి. ధనియాల పొడి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత రాజ్మా మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, దాంట్లో సాల్ట్ వేసుకున్నాము, అది కూడా వేసుకోవాలి. అది కూడా వేసేసుకొని బాగా ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలన్నమాట. 5 మినిట్స్ హైలో, సిమ్లో ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే చాలండి. రాజ్మాకు మొత్తము ఈ గ్రేవీ పట్టేంత వరకు బాగా ఉడికియాలి, అప్పుడే టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ. అంతే అండి, ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చేసామంటే రెడీ అయిపోతుందన్నమాట కర్రీ. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెమే అన్నమాట, ఎక్కువ అవసరం లేదు, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే అయిపోతుందండి. అంతే, కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే. కలర్ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. నేనైతే కలర్ రైస్ చేశానమాట, కాంబినేషన్ చాలా బాగుండింది. ఇప్పుడు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రాజ్మా కర్రీ తీసుకుంటే పిల్లలకి చాలా మంచిదన్నమాట, చాలా ఇష్టంగా కూడా తింటారు కదా. అదిగో చూడండి, నేను కలర్ రైస్ చేశాను ఇలాగ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా ఎవరైనా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.